మేలుల కూటైన దేవుని కృప మీ అందరితో నుండును గాక. క్రీస్తునాథ నేను పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ చిన్నగారికి కపూచిన సభ ప్రాంతీయ పాలనాధికారికి ఫాదర్ మిల్కియర్ గారికి ఇక్కడ ఈ విచారణలో ఈ మిషన్లో ఉప గురువులైన జోసఫ్ గారికి ఇతర గురువులకు ముఖ్యంగా కపూచిన సభ కౌన్సిలర్స్కి ఈ సముద్రాల గ్రామ పెద్దలకు సంఘ పెద్దలకు బాలబాలికలకు ప్రియమైన నా దైవ ప్రజలందరికీ మన ప్రభు యేసుక్రీస్తు పేరిట శుభాశీస్సులు. ఇదిగో ఈ నూతనంగా నిర్మించిన ఈ యాకోబు గారి దేవాలయం సెయింట్ జేమ్స్ చాపల్ని దేవునికి తిరిగి అర్పించుచు ఆశీర్వాదంకై ప్రార్థించుతున్నాం. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సంఘాలకి ప్రత్యేకమైన ఆహ్వానం. ఈ గ్రామస్తులందరికీ ఎంతో శ్రమతో కష్టపడి చాలా పనిచేశారు, చాలా చందాలు ఇచ్చినారు, విరాళాలు ప్రోగు చేసినారు. కనుక మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఇన్ని వరాలు ఇచ్చిన దేవునికి వందనాలు చెబుతూ కపూచిన సభకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెబుతూ ఈ దేవాలయమును ఆ త్రియేక దేవునికి అర్పించుదాము. నాలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము అన్న ప్రభు వాక్కు ప్రేరణ ప్రకారం ఈ యాకోబు దేవాలయము ఈ గ్రామ ప్రజలందరికీ సర్వజాతులకు సకల జనులకు ప్రార్థనాలయముగా ఉండను గాక. దైవ వాక్కును ధ్యానించుటకు దివ్య సంస్కారములు పొందుటకు అంతకంటే ఎక్కువ దివ్య బలి పూజను విడుదల అర్పించుటకు ఈ దేవాలయమును ప్రభా ఈ దేవాలయమును ప్రవేశించు. వాళ్ళ దారులు ఈ గ్రామంతా కూడా ప్రవేశించి అందరూ ఒకనాటికి కూడా దేవుని నిజ దేవుని తెలుసుకుని ఆరాధించినట్లుగా ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాము. పరలోక జపము సర్వేశ్వర ఈ భక్త యాకోబు ఆలయం నిర్మించు భాగ్యం మాకు లభించను, దీన్ని మీకు అంకితం చేయిస్తున్నాము. కాబట్టి దీనిని మా సంఘమును ఆశీర్వదించండి. మీ దీవవాక్కును ఆలకించి ప్రార్థన చేయుటకు పాటల పాటకు గీతములతో సంగీతములతో నిన్ను స్తుతించుటకు ఇక్కడికి వచ్చే వారందరూ కూడా మీ అనుగ్రహ వరములను పొందినట్లుగా ఆశీర్వదించమని సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మన ఈ నూతనంగా నిర్మించిన దేవాలయమును దేవుడు ఆశీర్వదించుదురు కాక.
యాకోబు దేవాలయానికి కేంద్రం ఈ బలిపీఠం. యేసు ప్రభు శిలువ మీద అర్పించిన బలిని నిత్యముగా నూతనముగా వినూత్నముగా అర్పించటకు దేవుడు మనకు వచ్చే పీఠము ఎంతో విలువైంది కనుక దేవునికి అంకితం చేస్తూ ఈ పీఠంను ఆశీర్వదించిన ద్వారా దీని మీద అర్పించు బలి పూజలని కూడా దేవునికి ప్రీతికరం కనుక సహోదరి సహోదరులారా మన సంఘం అంతా కూడా ఒక బలిపీఠమై దేవునికి అర్పించు పూజా బలి కావాలన్నట్టుగా ఓ సర్వేశ్వర సర్వమానవాల నిమిత్తం శిలువ బలిపీఠంపై అర్పించిన బలిని మీరు ఆమోదముతో స్వీకరించి ఉన్నారు. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచటకు మీరు పితృవాత్సల్యంతో మీ ప్రజలను వారి బలిపీఠం చెందుకు ఆహ్వానించుతున్నారు. మీ పరమరాత్మ కనియాడు కట్టబడిన ఈ పూజా బలిపీఠం మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠం ప్రాణము గొప్పమయ్యే మమ్మల్ని ఐక్యము చేయి పాత్రమయ్యే పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవ జలముల ఊటగా వలయగాక. సజీవరాయిన క్రీస్తుని చేరి వారితో పరిశుద్ధాలయముగా మా సంఘమంతా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితంలో మీ మహిమాన్విత గౌరవమును కామోద బలిగా ఉండునుగాక. అందరూ సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడును గాక. సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు రాబకూపు గారి బలిపీఠమును ఆశీర్వదించి మన ప్రార్థనలు అర్పణ గై కొందరు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున ఈ బలిపీఠమును ఆశీర్వదించుదురు గాక. ఓ దేవ మీరిలో ఎంతో ప్రేమించి మీకే కుమారుడిలో మనకు పంపినారు. ఓ మా నిస్వార్థ మూడు పదార్థ చెప్పినట్టుగా విశ్వసిస్తున్న ప్రభ ఆ ప్రేమ మాకు అర్థము కానప్పుడు ఏసీ శిలువనికి తన నిండు ప్రాణమును బలిగా అర్పించి ఉన్నారు. ఆ బలి మీ కామోదేవే సకల లోక పాపమును పరిహరించినది కనుక వాళ్ళని అర్పించుతూ ఈ గుడిలోనికి మేము వచ్చినప్పుడు ఇలా శిలువను చూస్తూ మా జీవిత బలిని కూడా మీకు అర్పించినట్లు మీరు మాకు కష్టంలోని శిలువను అర్థం చేసుకొని మా క్రీస్తునందు మేము రక్షింపబడ్డాము. మా ప్రతి బాధకు మా ప్రతి త్యాగానికి విలువ కలదాం వాక్యను మేము నమ్మినట్లుగా ఆశీర్వదించడు. సర్వశక్తులు సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ సర్వస్వరూపమును ఆశీర్వదించుదురు గాక. కల్వరి గిరిలో శిలువ చెంత నిలబడి మాకు తల్లిగా అర్పింపబడిన ఓ మరియు మాత మీకు వందనములు. కానాపల్లిలో అద్భుతం చేయించి వారి అవసరాలు తీర్చిందమున మరి సముద్రాల సంఘమునందరికీ మీకు అర్పించుతూ తల్లికి తగిన బిడ్డలకు వారు జీవించినప్పుడు వారి కష్ట నష్టంలో ఉన్నప్పుడు వారి జీవితంలో ద్రాక్ష రసం తరవడినప్పుడు వారిని ఆశీర్వదించమని క్రీస్తు ప్రభునామం వేడుకొనిస్తున్నాము. ఆమేన్. సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మరియు మీరు 12 మంది అపోస్తలుని కొన్నారు. అపోస్తలుల బృందములో ఒకరు యాకోబు యోహానులు ప్రభువా కనుక ఈ దేవాలయం మీ భక్తులకు అంగీకృతం చేయబడింది. ఇతడు సదా ఈ జనము దేవుని మరిచినను కష్ట నష్టములు మీరు జీవితంలో ఎదురైన భక్త యాకోబు గారు వీరి నిమిత్తం సదా ప్రార్థిస్తూ నీకోసం మొట్టమొదటి మరణించిన అపోస్తలుడుగా నీకోసం మొట్టమొదటి రక్తము చిండి నీకోసం త్యాగం చేసిన త్యాగము దేవాలయం ధైర్యం విశ్వాసం చేయము క్రీస్తు పరిణామం వేడుకొనిస్తున్నాము. సర్వేశ్వరుడు పితాపుత్రుడుగాశ్వరుని ఆశీర్వదించుదురు గాక.
చేస్తున్నారు నేను ప్రియులార దేవుని స్తుతించి దేవాలయమును ప్రక్షాళన చేసి పరిశుద్ధాత్మ శక్తులు కలిగిపోయి పరిశుద్ధాత్మరాలు వచ్చేటట్టుగా దేవాలయం నిండుగా మన ప్రసాదంలో దేవుని కృపతో నిండేటట్టుగా ప్రార్థించి ఉన్నాం, పాటలు పాడి ఉన్నాం. దేవుడు తీర్థ ప్రోక్షణ ద్వారా మన పాపములను మన్నించి ఉన్నాడు. కనుక మనమందరం ఒక్క యాకోబు గారి దేవాలయం మొట్టమొదటి పేతురు అంద్రియ తర్వాత ఎన్నుకోబడిన అపోస్తలుడు ఇంగ్లీష్లో జేమ్స్ జాన్ ఇద్దరు సహోదరులు యాకోబు గారు ఈ దేవాలయం మనం ప్రతిష్ఠించుకున్నాం. కనుక ఆనందంతో ఇప్పుడు గ్లోరియా పాట పాడుతున్నాం. ఎందుకంటే దేవుని ఇంకెంత సుందరమైన ఆలయం. ప్రభువా, నీ మందిరానికి రావడానికి మాకు ఎంత ఆనందం. ప్రభు మందిరం ఎట్లా ఉన్నా కానీ ఇంత సుందరంగా ఉన్న తర్వాత ఎంత మనోహరము. కీర్తన 84, నీ ఇంటిలో ఒక్క నిమిషం ఉంటే ఎంతో గొప్పది. రాజుల ఇళ్ళలో 1000 సంవత్సరాల కంటే నీ దేవాలయంలో వచ్చి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసిన ప్రభా, గుడిలోకి రావడానికి నేను యోగ్యుడి కాకపోయినా గుడి తలుపు దగ్గర నీ కాపలామానిగా పెట్టుకో ప్రభా అని దేవుని ఈ విధంగా కీర్తనకారు స్తుతించున్నారు. మనం కూడా ఈనాడు గొప్ప విషయం, ఒక దేవాలయం నిర్మించుకుని దాదాపు 40-50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న దేవాలయం శిథిలము కాగా మరి ఒకసారి ఈనాడు పునరంకితమై ప్రజలందరూ కూడా చనిపోయిన వారందరూ ఉన్నారు ప్రభు నమ్ముకొని మొట్టమొదటి ధైర్యంగా అడుగు వేసిన వాళ్ళు. కనుక వాళ్ళందరి నిమిత్తం వారిని స్మరిస్తూ బ్రతికున్న వాళ్ళు కూడా పెద్దలు ఉన్నారు. కనుక మరణించిన వారికి నిత్య విశ్రాంతి, జీవిస్తున్న మొట్టమొదటిసారిగా మొట్టమొదటి అడుగు వేసి సంఘంలో ప్రవేశించి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ జీవించే వాళ్ళందరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తున్నాము. కనుక ఇప్పుడు ఆనందంతో మనం మన పిల్లలు ఇంత తెలివిలోనికి ఇంత వెలుగులోనికి వచ్చారు. కనుక ఇంకా వచ్చే 5 సంవత్సరాలు ప్రభు వ్యక్తం చేస్తూ గ్లోరియా పాట మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. ఆరాధించుతున్నాను దేవాలయం పైన అనుగ్రహం ప్రవహింపచేయి.
నీకే అంకితం చేసిన ఈ దేవాలయంలో నీ నామస్మరణ చేయ వారందరికీ ముఖ్యంగా సముద్రాల సంఘములకు నీ సహాయమును అపరిమితముగా దయచేయి. నీ దివ్య వాక్కు యొక్క శక్తి దివ్య సంస్కారం అనుగ్రహం విశ్వాస హృదయములు తేజపరచునుగా. దేవాలయం అంకితం చేసి నీటి నుండి నీ సన్నిధానమునకై ఉండే ఆలయముగా ప్రజలు ప్రార్థించు స్తుతించు ఆలయము గవలేను గాక. నీతో పవిత్రాత్మతోను కలిసి ఇగ యుగములు జీవించుతూ పాలించు నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుండి 15వ వచనం వరకు. అప్పుడు యాజకుల సమూహముతో సహాయముతో ప్రభు మందసమును దేవాలయమునకు కొని వచ్చింది. దానితో పాటు గుడారమును దాని పరికరములను కూడా కొని వచ్చింది. సొలొమోను రాజు ఇజ్రాయేల్ ప్రజల మందసం ఎదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను ఎన్నను బలిగా సమర్పించింది. అంతగా యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయం నందలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల బొమ్మల రెక్కల క్రింద ఉంచింది. ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందసమును దానిని మోయి గడలను కూడా కప్పుచుండేను. ఆ గడలు చాలా పొడవుగా ఉన్నందున గర్భగృహమున దేవాలయములకు ఎదురుగా నిలబడి చూచువారికి కూడా కనిపించుచుండేను. కానీ బయట నిలబడి చూచువారికి మాత్రము కనిపింపవయ్యేను. నేటికి అవి అక్కడనే ఉన్నవి. హోరేబు కొండ వద్ద మోసే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరి ఏమీ లేదు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆ కొండ చెంతనే వారితో నిబంధనము చేసి కొనెను. యాజకులు దేవాలయం నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయమున క్రమ్ముకొనెను. ప్రభువు తేజస్సు నిండుకొని ఎండుటచే వారు మరలా దేవాలయంలోనికి వచ్చి అర్చన చేయలేకపోయింది. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించింది. ప్రభు కారుమప్పున నెలకొని ఉండుట నీకు ఇష్టము. నేను నీకు ఒక మందిరము నిర్మించి తిన్నాను. నీవు ఎల్లవేళలా నివసించుటకు ఒక దేవుడం కట్టిదిని. అంతటా సొలొమోను ఇజ్రాయేలు సమాజం వైపు మరలి వారిని దీవించాను. అతడు వారితో ఇట్లనేను, ప్రభువు మా తండ్రి అయిన దావీదునకు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనేను. ఆయన స్తుతింపబడును గాక. ఇది ప్రభువు. రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. ఏదైనా యేసుక్రీస్తు అను దేవుడు వెలిసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవరూ వెలిచారు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును వెండిని అమూల్యమగు శిలలను ఉపయోగించరు. మరికొందరు చెక్కను ఎండుగడ్డిని రెండు దుబ్బను వాడుదురు. ఒక్కొక్కరిని పనితనము క్రీస్తు దినము దానిని బహిరంగపరచినాడు తెలియదగును. ఏదైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి బహిర్గపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానము పొందును. కానీ ఎవరిని ఋష్యైనను దగ్నమై పోయినచో అతడు తన బహుమానము కోల్పోవును. కానీ అగ్ని నుండి అతడు తప్పించుకొనను అన్నట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా?
ఎవడైనా దేవుని ఆలయమును ధ్వంసము చేయనచో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఏదైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువాకు. దేవా, నీ నివాసం ఎంత మనోహరము. ప్రభువా, నీ మందిరము దర్శించాలని నా గుండె ఆరాటపడుతుంది. ఇంత మనోహరమైన దేవాలయము, ఎందుకంటే ఇవన్నీ బయటవన్నీ గోడలు ఫ్యాన్లు కాదు, మనోహరము. దేవుడు నివసిస్తాడు. దేవాలయం అంటే దేవుని ఇల్లు. ఒక మాటలో చెప్పాలంటే మనందరికీ చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు ఉంది. మన ఇల్లు మనకి మనోహరము, సుందరము. అలాగే మనందరికీ ఈ దేవాలయము సుందరమైనది. ప్రార్థన చేయటానికి, పాటలు పాడటానికి, పాపమన్నింపు పొందటానికి, పూజ నర్పించటానికి, బైబిల్ చదివి దాన్ని ధ్యానించటానికి, దాని మీద ప్రసంగించటానికి
ఇంకా అన్ని దేవదీయమానాలు పొందుటకు పుట్టినప్పటి నుంచి మరణించే వరకు 7 దేవదీయమానాలు జ్ఞానస్నానం పొందాలి అంటే గుడికి రావాలి. కష్టము నష్టం ఉందంటే పరిగెత్తుకొని వచ్చి ప్రభు సిలువను పట్టుకొని వేలాడాలి. ఈ విధంగా దేవాలయము అంటే దేవుని సాన్నిధ్యము, దేవుని నిలయం, దాని తర్వాత దేవుని సన్నిధి. ఈరోజు ఒక్క వచనము బైబిల్లో ముఖ్య వచనము దేవుని గురించి మీరందరూ కూడా కంఠస్థం రావాలి, చదువు రాని వాళ్ళు కూడా. నేను చెప్తాను ఇప్పుడు, నా తర్వాత చెప్పండి. నాలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. దేవుడే అంటున్నాడు. ఎవరు? నా ఇల్లు మీ అందరికీ ఏమాలయము? నాలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. చెప్పండి. సకల జాతి జనులకు ప్రార్థనాలయము. సకల జాతి జనులకు, సముద్రాల సంఘస్థులకు మాత్రమే కాదు, అందరికీ, ఊర్లో ఉన్నవాళ్ళు ఒకనాటికి ప్రభు యేసు రక్షకుడని తెలుసుకొని ఆరాధించే రోజు ఒకరోజు తప్పకుండా వస్తుంది. నమ్ముతుండ్రా నమ్ముతులేరా? సకల జాతి జనులు, కులాలు కూలిపోయి మతాలు మాసిపోయి మనమంతా ఒక దేవుని బిడ్డలుగా, ఏకదేవుని బిడ్డలుగా ధర్మరాజ్యం అంటాం. భారతదేశంలో దైవరాజ్యం బైబిల్ చెబుతుంది, ఇది నెరవేరుతుంది. నమ్ముతున్నారా నమ్మట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈనాడు ఆనందముతో మరీ ఒకసారి మన విశ్వాసమును, వెనకటి వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు, ఇంకా మొదటి అడుగు వేసి 50 ఏండ్లు మిమ్మల్ని నడిపించినారు, మీరు అప్పుడు పుట్టనే పుట్టలేదు, 10వ తరగతి చదివేవాళ్ళు కూడా, కానీ దేవుని గుండెలో దేవుని మనసులో ఉన్నారు మీరు అప్పుడు. కనుక దేవుడికి అన్నీ తెలుసు. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండేవాడు, హెబ్రీయులకు రాసిన లేఖలో ఆల్ఫా ఒమేగా అంటే అక్షరాల్లో మొదటి అక్షరం ఏంటిది, ఆ చివరి అక్షరం రా బండిరా, అట్లాగే ఏ టు జెడ్ అంటారు కదా. ఎందుకంటారు ఏ టు జెడ్? మొదటి అక్షరం ఏ, చివరిది జెడ్, అందుకే ఆల్ఫా ఒమేగా అనేది కూడా గ్రీక్ పదాలు అన్నమాట. ఈ విధంగా దేవుడికి మనకి మహా అయితే 4-5 ఏళ్ల క్రితం జరిగింది గుర్తుంటుంది. దేవుడికి యుగ యుగాలు, ఆయనకి టైం లేదు, మొత్తం ఆయన చేతిలోనే. ఒక్క నిమిషం ఒక్క సెకండ్ మనకి ఎంత విలువైన దేవునికి. ప్రభువా నీకు ఒక్కరోజు 1000 సంవత్సరములు వలె, 1000 సంవత్సరాలు ఒక్కరోజు వలె. కనుక ఈ విధముగా మనం అందరం ఈనాడు దేవుని స్తుతించుచు
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రహస్యము యేసువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సమకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడనగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా బాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా ఈ సముద్రాల గ్రామం కొరకు ఎంతో సేవ చేసి వారి యొక్క ప్రాణాలను విడిచినటువంటి గురువుల ఆత్మల కొరకును, విశ్వాసాన్ని స్వీకరించి తమ పిల్లలని విశ్వాస పనుల్లో నడిపించిన మరణించినటువంటి ఈ సముద్రాల గ్రామ ఆత్మలను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుచున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నీ తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత యాకోబు గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవమహిమలు కలుగును గాక.
మనమందరం కూడా చేతులెత్తి దేవుని స్తుతించుచు ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఇదిగో నా ఆలయము సర్వ సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడిన పలికిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు, యాకోబు గారిని తన 12 మంది అపోస్తులను ఒకరినిగా ఎన్నుకొనిన క్రీస్తు ప్రభు, వేరు విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అనబడును. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకు వానికి దొరకును, తట్టు వానికి తెరవబడని ప్రభువు నుడి విన్నారు. ఓ దేవాది దేవ, మేమిప్పుడు సమర్పించిన నూతన దేవాలయ ప్రతిష్ట బలి పూజ వరముల ద్వారా మా యందు నీ సత్యమును గుర్చిన జ్ఞాపకమును పెంచుము, మా విశ్వాసమును దృఢపరచుము, మా నమ్మకమును పెంపొందించడు. మా దాతృత్వములో ప్రేమలో మేము ఇతరులకు స్వాత్రగా సాక్ష్యమిచ్చినట్లు ఆశీర్వదించుడు. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయంలో సదా నిన్ను ఆరాధించుచు రానున్న సంవత్సరములన్నిటినీ కాలమును మీ సన్నిధిలో అర్పించుచున్నాము. నీ దివ్య సన్నిధిలో ఒకనాటికి భక్త యాకోబు గారి ప్రార్థన సహాయంతో ఈ లోకములో నీకు బలమైన సాక్ష్యమిచ్చి నిజితమైన రక్తమును చెంది హత సాక్ష్యం మరణ సాక్ష్యం ఇచ్చినట్లు అనుగ్రహింపుడు. అతని ప్రార్థన ద్వారా సదా ఈ సంఘమును పదిలముగా కాపాడుము. చుట్టుప్రక్కల గ్రామములకు విశ్వాస వెలుగును ప్రకాశింపచేసి క్రీస్తు చెంతకు ఆకర్షితులకు దొరగాక ప్రతి కుటుంబమును నీ దేవాలయముగా మలుచుమని, తల్లిదండ్రులకు జేసు మరియు జోజప్ప వరములను ప్రసాదించుమని, బిడ్డలకు బాలయేసు ప్రత్యేక వర ప్రసాదములు అటు చదువులో ఇటు జ్ఞానములో అటు బడిలో ఇటు గుడిలో కావలసిన సకల వర ప్రసాదములు దయచేయమని, పెద్దలందరికీ ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఈ పునీత యాకోబు దేవాలయ అంకితోత్సవమునకు మిమ్మలను చేరపిలిచిన ఇహపరముల ప్రభువైన దేవాది దేవుడు తన స్వర్గీయ ఆశీస్సులను మీపై మెండుగా కురిపించుదురుగాక. ఎన్నో తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన సజీవాలయముగా పవిత్రాత్మ నివాస స్థలముగా రూపొందించుదురుగాక. దేవుడు ఈనాడు దేవాలయమును శుద్ధి చేసినట్లుగా మిమ్మలను కూడా పరిపూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. మీరు ఈ లోకములో
దేవునికి సాక్ష్యం ఇచ్చి ఆనందమైన ఆశీర్వాదకరమైన జీవితము జీవించి తుదకు సకల పునీతులతో పాటు స్వర్గానందమును పొందుదురుగాక. ప్రభువు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైన తెలి క్రీస్తు సేవలు జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు దేవాలయమును ఆశీర్వదించి ప్రతిష్ఠించుటకు విచ్చేసి దివ్య పూజాబలిలో మనల్ని ఆశీర్వదించినటువంటి మహాపూజ్యులైన తండ్రి గారు, ఉడుమల బాల తండ్రి గారిని తమకై కేటాయించినటువంటి ఆసనములోనికి ఆహ్వానిస్తున్నాం. పీఠం ముందుకు రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కప్పూచన్ సంస్థ ప్రొవిన్షియల్ మినిస్టర్ రెవరెండ్ ఫాదర్ మెల్కియోర్ గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పూజ్యులైన తండ్రి గారిని విచారణ గురువులు ఫాదర్ చిన్ను పోలిశెట్టి గారు పూలమాలతోనూ శాల్వాతోనూ సత్కరిస్తారు. ఆ
కరత్వాల ధనులతో మన యొక్క ఆనందాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేద్దాం. మాత్రమే చెప్పాలి కొట్టండి, ఎవరు కొట్టద్దు. థ్యాంక్ యూ. మనము ఈ సంఘములో ఎట్లా ముందుకు రావాలి, ఎప్పుడు ముందు వరుసలో నిలబడాలి అనే విషయం గురించి మన పిల్లలకి చదువులతో పాటు కాలేజీ చదువులు చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు. 50 మందికి పైగా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదివేవాళ్ళు కూడా ఉన్నారు, చదివి ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ ప్రాంతంలో సముద్రాల గ్రామం చాలా ముందంజలో ఉంది. కనుక ఇంకా ఈ వచ్చే 25-50 ఏళ్లలో ఇంకా అసలు మన గ్రామం పూర్తిగా మారిపోయి
ఈ చుట్టుప్రక్కల గ్రామాలకు ఆదర్శం కావాలి. యాకోబు గారు యేసుప్రభు ఎన్నుకున్న శిష్యుల్లో మొట్టమొదటి నలుగురిలో ఒకడు. మొట్టమొదటి ఇద్దరు రాయప్ప, ఆంద్రేయ, తర్వాత యాకోబు, యోహాను. కనుక ఎట్లాగూ యాకోబు మీకు నలుగుట్లో మొదటివాడు. మీరు కూడా ఈ ప్రాంతంలో సముద్రాల గ్రామాన్ని రాయప్ప లాంటి మన గుంటూరుపల్లి లూర్దినగరం తర్వాత యాకోబు యోహాన్లా దేవుడు ఈ ప్రాంతంలో ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. కనుక మీరు కూడా దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకొనబడ్డారు. కనుక మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా పెద్దవాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మేము సంవత్సరం క్రితం వచ్చినప్పుడు సముద్రాల గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవారు. ఎందుకంటే బ్రదర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇది దత్తత గ్రామంగా తీసుకున్నారట. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత దేవాలయము నూతనంగా నిర్మించబడ్డదంటే అందరికంటే ఎక్కువగా సంతోషపడే తండ్రి గారని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతూ ఉన్నాను. మరి మేము కూడా సంతోషపడుతున్నాము. ఎందుకంటే పోయిన సంవత్సరం మే 4వ తారీఖున మేము పూజాబలి సమర్పించడం జరిగింది తండ్రి గారి యొక్క ఆహ్వానం మేరకు. సంవత్సరం దాటి 12 రోజులు అవుతుంది అనుకుంటా ఇప్పుడు సుమారుగా. మరి కొద్ది కాలంలోనే తండ్రి గారు ఎప్పుడు అంటూ ఉండే ఫాదర్ గారిని అడిగి వీరొక సహాయంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. మరి మీ విశ్వాసములు మీరు పెరగటానికి ఈ దేవాలయం ఉపయోగపడాలని మా సంస్థ తరపున మేము కోరుకుంటూ ఉన్నాము. మరి తండ్రి గారు చెప్పినట్టుగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విశ్వాసాన్ని మా యొక్క ఫాదర్స్ వెదజల్లేలాగున, లేకపోతే అందరినీ కూడా విశ్వాస బాట నడిపించేలాగున మీరంతా కూడా ప్రార్థించండి. తప్పకుండా మా యొక్క ఫాదర్స్ వారి సహాయం మూలంగా అనేక మంది దేవుని వైపు మరలి విశ్వాసం జీవిస్తారని మనం విశ్వసిద్దాము.